అనగనగా ఒకరోజు భారీ వర్షం పడుతుండగా చోటు తన గ్రామాన్ని వదిలి ముంబై చేరుకున్నాడు. అతను ముంబైలో ఏదైనా పనిచేసి డబ్బు సంపాదించి ఆ డబ్బును ఇంటికి పంపితే తన కుటుంబం సంతోషంగా ఉంటుందని అనుకున్నాడు. ముంబై చేరాక ముందుగా చోటుకి ఉండటానికి ఏదైనా స్థలం కావాల్సి వచ్చింది. తన గ్రామంతో పోల్చి చూస్తే ఇక్కడ బోల్డ్ ఎంతమంది జనం ఉన్నారు, ఎక్కడ చూసినా గందరగోళంగా ఉంది. అప్పుడే ఉన్నట్లుండి వర్షం పడడం మొదలైంది. కొంతమంది తమను తాము కాపాడుకునేందుకు తమ పెద్ద కారులో వెళ్లిపోయారు. కొంతమంది అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టారు. వర్షం నుండి తప్పించుకునేందుకు చోటు కూడా పరిగెత్తి ఒక పెద్ద పైపులో దూరిపోయాడు. ఒక పగలు ఒక రాత్రి అతను ఆ పైపులోనే నిద్రపోయాడు. తరువాతి రోజు అతను వర్షానికి తడిచిన బట్టల్ని ఉతుక్కున్నాడు. ఒక తాడు కట్టి దానిపై వాటిని ఆరేశాడు. అతను కొన్ని రాళ్ళు కట్టి పుల్లని ఏరుకొచ్చి ఒక పొయ్యిని తయారు చేశాడు. దగ్గర్లోని చెత్త బుట్టలో అతనికి ఒక గిన్నె దొరికింది. దాన్ని బాగా శుభ్రం చేసి తనతో పాటు ఇంటి నుండి తెచ్చుకున్న తిండిని వేడి చేసుకున్నాడు. అతని బుల్లి వంటగది తయారైంది. ఒక ట్యాంకులో నీటిని నింపి చోటు ఒక మగ్గు వెతికి తీసుకొచ్చాడు. ప్రతిరోజు ఉదయం పైపు నుండి బయటికొచ్చి చోటు స్నానం చేస్తాడు. ఈ ట్యాంకు, మగ్గు, ఈ చిన్న సబ్బు అన్నీ కలిసి చోటు టాయిలెట్ తయారైంది. నిద్రపోయే స్థలం, వంటగది, టాయిలెట్, ఇప్పుడు చోటు ఇంట్లో అన్ని రకాల సౌకర్యాలున్నాయి. రోజులో ఎక్కువ సమయం చోటు పైపు లోపలే గడుపుతున్నాడు. ఒకరోజు ఉదయం అతను నిద్రలేచి లేవగానే ఎదురుగా అతని స్నేహితుడు మోను కూడా వాళ్ల గ్రామం నుండి నగరానికి రావడం చూశాడు. చోటు అతన్ని గట్టిగా పిలిచి తన దగ్గరికి రమ్మన్నాడు. తనతో పాటు పైపులో ఉండే అవకాశాన్ని ఇచ్చాడు. మోను చాలా సంతోషించాడు. కొన్ని రోజుల తర్వాత కట్టెలు, టిన్ సాయంతో మోను, చోటులు పైప్ పక్కనే కుర్చీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు చోటు మోను ఇల్లు పూర్తయినట్లే. పిల్లలు, చోటు ఇల్లు ఎలా ఉంది? మీరు ఈ ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారా? మీరు ఎలాంటి ఇంట్లో ఉంటారు? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? పదండి పిల్లలు, ఇప్పుడు రాజు వాళ్ల ఇంటికి వెళ్దాం. అతని ఇంట్లో రాజు, అతని అమ్మా నాన్న, చెల్లి, అతని నాన్నమ్మ ఉంటున్నారు. ఒకరోజు రాజు ఒక చిన్న పిల్లి పిల్లని ఇంటికి తీసుకువచ్చాడు. ఇంట్లోని ఏ ప్రాంతంలో రాజు ఈ పిల్లి పిల్లని ఉంచుతాడు? రాజు తన చెల్లి ఒకే గదిలో ఉంటారు. వాళ్ల అమ్మా నాన్నలు మరొక గదిలో ఉంటారు. వాళ్ల నాన్నమ్మకు కూడా ఒక గది ఉంది. ప్రతి గదితో పాటు ఒక టాయిలెట్ కూడా ఉంది. అంత చిన్ని పిల్లి పిల్లని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని రాజు దాని చిన్న పరుపుని తన గదిలోకి తీసుకొచ్చాడు. పిల్లి పెద్దది అవ్వగానే ఇల్లంతా తిరిగి ఆడుకోవడం మొదలుపెట్టింది. పొద్దెక్కగానే వరండాలోకి వెళ్లి కూర్చుంటుంది, ఎందుకంటే దాని తిండి తిప్పలన్నీ అక్కడే. రాజు కుటుంబం మొత్తం హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అక్కడే అందరూ కలిసి ఎక్కువ సమయం గడుపుతారు. వారి ఇంటి బయట ఖాళీ స్థలం ఉంది. దాని ముందు ఒక చిన్న తోట కూడా ఉంది. కాబట్టి పిల్లలు, ఇప్పుడు చెప్పండి, రాజు వాళ్ళింట్లో ఏ ఏ గదులున్నాయి? పడక గది, అందరూ కలిసి కూర్చునే హాల్, స్నానాల గది, టాయిలెట్, వంట చేసుకునే గది, ఇంటి బయట ఖాళీ స్థలం, తోట ఉన్నాయి. రాజు తన ఇష్ట ప్రకారం పిల్లిని ఇంటికి తీసుకువచ్చాడని మనకు తెలుసు. కాని మన ఇష్టంతో పని లేకుండా, మన అనుమతి లేకుండా కొన్ని జంతువులు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి. ఎలుక, బల్లి, చీమలు, బొద్దింకలు ఇలాంటివి గది మూలల్లో సాలిళ్ళు గుళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. పురుగులు, ఎలుకలు శుభ్రత లేని ప్రాంతంలో తిరుగుతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. రాజు వాళ్ళింట్లో పనిచేయడానికి పుష్పక్క వస్తుంది. ఆమె ఇల్లు మొత్తాన్ని చిమ్మి తడిగుడ్డతో తూడుస్తుంది. వంటగదిలో గిన్నెలు కడుగుతుంది. ఇంట్లో ఉండే చెత్తను దగ్గర్లో ఉన్న మున్సిపాలిటీ డస్ట్ బిన్ లో వేసి వస్తుంది. పుష్పక్క ఇంటి లోపలంతా శుభ్రంగా ఉంచుతుంది. మున్సిపాలిటీ వాళ్లు ఇంటి బయట శుభ్రంగా ఉంచుతారు. చోటు తన ఇంటిని తానే శుభ్రం చేసుకుంటాడు. అతని ఇల్లు ఆరు బయట ఉంది. మురికి, పురుగులు, దోమల లాంటివి లోపలికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. చోటు పైపు లోపల మాత్రమే కాదు,
పైపు బయట కూడా శుభ్రం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అతని ఇంటి చుట్టుపక్కల ప్రాంతం కూడా ఆరోగ్యంగా అందంగా ఉండాలని అనుకుంటాడు. రాజు వాళ్ల ఇంటికి తోరణాలు వేలాడుతున్నాయి. ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యంగా పండుగలప్పుడు రాజు వాళ్ల అమ్మ ఇంటి ముందు నేల మీద ముగ్గులు వేస్తుంది. రకరకాల లైట్లు కూడా అలంకరిస్తుంది. చోటు కూడా తన ఇంటిని అలంకరించాలి అనిపించింది. అతను ఏమనుకున్నాడంటే దీపావళి వచ్చినప్పుడు తన పైపుని రంగురంగుల లైట్లతో అలంకరించాలని అనుకున్నాడు. ఇల్లు శుభ్రంగా ఆరోగ్యంగా అందంగా ఉంటేనే ఇంట్లో ఉండడంలో మజా ఉంటుంది. కాబట్టి పిల్లలు, ఇంట్లో ఏ ఏ గదులు ఉంటాయో మనం ఈరోజు తెలుసుకున్నాం. మనం చోటు రాజుల ఇంటికి వెళ్ళి అక్కడ ఏ ఏ గదులు ఉన్నాయో, ఎవరెవరు ఉంటున్నారో, వంటగది ఎక్కడ ఉందో, టాయిలెట్ ఎక్కడ ఉందో చూసాం. ఇంట్లో మనుషులతో పాటు కొన్ని జంతువులు కూడా ఉంటాయి. కొన్ని ఇష్టంతో తెచ్చుకునేవి అయితే కొన్ని మన ఇష్టంతో పనిలేనివి. మొత్తం మీద ఇంటిని శుభ్రంగా అందంగా ఉంచుకోవడం ఎంత అవసరమో మనం తెలుసుకున్నాం.